సరైన కథలేక పరిచయ చిత్రంతో మంచి హిట్ అందుకోలేకపోయాడు. కానీ ఒక యంగ్ హీరోగా అగ్రస్థానంలో నిలవగల అన్ని లక్షణాలు పుష్కలంగా ఉన్న కథానాయకుడు అక్కినేని అఖిల్. పాపం పరిచయ చిత్రమే డిజాస్టర్ అవడంతో కొన్నాళ్లు విరామం తీసుకుని తనను వెండితెరకు మనం చిత్రం ద్వారా పరిచయం చేసిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలోనే మరోమారు నటించాడు. మనం 24 లాంటి సూపర్ హిట్స్ తర్వాత విక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హలో. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్ అందరినీ ఆకట్టుకుని 6 మిలియన్ వ్యూస్ సాధించి విశేషమైన రీతిలో రికార్డ్స్ సృష్టించింది. టీజర్ కి వచ్చిన ఎనర్జీతో నేడు ట్రైలర్ ను విడుదల చేస్తుంది ఈ చిత్ర బృందం. టీజర్ కి 10 రెట్లు ఉంది ట్రైలర్. సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న వారందరి క్యారెక్టర్స్ అండ్ క్యారెక్టరైజేషన్స్ ను ఇంట్రడ్యూస్ చేస్తూ ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన 2 నిమిషాల ట్రైలర్ ఆడియన్స్ కు సినిమాపై మంచి క్లారిటీ ఇస్తోంది. ఇక డూప్ లేకుండా అఖిల్ చేసే విన్యాసాలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక విక్రమ్ కుమార్ ఫేవరెట్ యాక్టర్ అయిన అజయ్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు. అలాగే మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ జగపతి బాబులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అద్భుతమైన క్వాలిటీతో మంచి అడ్వెంచరస్ లవ్ స్టోరీగా రూపొందుతున్న హలో ట్రైలర్ చూస్తుంటే సినిమా మీద మంచి పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడడం ఖాయం. చూస్తుంటే తన అన్న నాగ చైతన్య సెకండ్ సినిమా అయిన ఏ మాయ చేసావతో సూపర్ హిట్ అందుకున్నట్లు అఖిల్ తన సెకండ్ సినిమా హలోతో సెన్సేషనల్ హిట్ అందుకుంటాడేమో అనిపిస్తోంది. చూద్దాం డిసెంబర్ 22న హలో చెప్పడానికి వస్తున్న అఖిల్ ఏ మేర కలరిస్తాడు.